हिट అక్కడికి వస్తానను అదే శర్వానంద్ గారు కామనే మనం చూస్తానే ఉన్నాం ఆయన ఎట్లాంటి యాక్టర్ రణరాజా ఎక్స్‌ప్రెస్ రాజా రణరాజా రన్ ఎక్స్‌ప్రెస్ రాజా లేకపోతే శతమానం భవతి మన వచ్చిన శ్రీకారము కానీ ఈ మూవీలో యాక్చువల్లీ సిద్ధార్థ్ గారు అన్నమాట 2013 లో నాకు తెలిసి ఇప్పుడు జబర్దస్త్ వస్తుంది అనుకుంటా దాని తర్వాత 8 ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అంటే ఇంతకు ముందంతా సిద్ధార్థ్ గారు ఏంట్రా అంటే ఓన్లీ ఒక బొమ్మరిల్లు లేకపోతే నువ్వు వస్తానే అంటానా ఆట ఒక ఓన్లీ లవర్ బాయ్ అన్నమాట కానీ ఈ మూవీ తర్వాత లవర్ బాయ్ ఇమేజ్ డెఫినెట్లీ పోతుంది ఒక అగ్రెసివ్ అండ్ ఇంటెన్స్ యాక్టర్ సిద్ధార్థ్ అయితే డెఫినెట్లీ పిలుస్తారు అన్నమాట సిద్ధార్థ్ అంటే లవర్ బాయ్ కాదు ఇంటెన్స్ యాక్టర్ ఎందుకంటే ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ కూడా చూపించడం జరిగింది సిద్ధార్థ్ది సో డైరెక్టర్ గురించి ఆర్ఎక్స్100 తెలుసు కదా ఆర్ఎక్స్100 లోనే యాక్చువల్లీ తన బండి స్పీడ్ చూపించినాడు ఈ మూవీలో మైలేజ్ తో పాటు పికప్ కూడా ఎక్సలెంట్ ఉందని చూపించినాడు ఇప్పుడు అజయ్ భూపతి రొమాన్స్ పిక్స్ అవును బ్రో ఈ మూవీ కొంచెం ఆపోజిట్ బ్రో రొమాన్స్ అంత లేదు ఏదో ఒకటో రెండో సీన్లు ఉన్నాయి అంతే కానీ అది కూడా యాక్చువల్లీ అంత క్లోజ్ అప్ షాట్స్ ఏం కాదు అది కానీ ఈ మూవీలో ఏంటంటే భావోద్వేగాల కథ అన్నారు కదా సో ఒక ఎమోషనల్ స్టోరీ అన్నమాట స్క్రీన్ ప్లే కొంచెం సెకండ్ హాఫ్ లో ప్రిడిక్టబుల్ గా ఉంది బ్రో అంటే కన్పెట్టేయచ్చు అన్నమాట అట్లా కాకుండా యాక్చువల్లీ అన్ప్రిడిక్టబుల్ గా ఉంటే కొంచెం బాగుండదని నా పర్సనల్ ఫీలింగ్ కానీ బ్రో లైక్ మూవీలో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే వైజాగ్ ని చాలా బాగా చూపించినారు అన్నమాట వైజాగ్ కావచ్చు లేకపోతే సముద్రం కావచ్చు ఆ చుట్టుపక్కల స్మగ్లింగ్ ఏరియాస్ కావచ్చు ఆ సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగుంది ముఖ్యంగా గూని బాబుజీ మన శకుని క్యారెక్టరైజేషన్ చేస్తారు అన్నమాట ఆయన వల్లే గొడవలు ఆ శకుని చేసిండే రావు రమేష్ గారి వాళ్ళ యాక్టింగ్ కానీ లేకపోతే ఆ డైలాగ్ డెలివరీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా బ్రో గరుడ ఆయన యాక్చువల్లీ ఆయన ఫస్ట్ ఆఫర్కే ఉంటాడు కానీ ఉండేంత సేపు వామ్మ చాలా దారుణంగానే ఉన్నాడనమాట లైక్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్తే బాగుండదు కథ బయటకు వచ్చేస్తుంది శర్వానంద్ గారు కొన్ని డైలాగ్స్ నేను వింటా ఉంటే నాకైతే నాకు చాలా బాగా నచ్చింది బ్రో ఇప్పుడు భుజాల మీద ఉండే బరువుని బలమున్నోడు ఎవరైనా మోస్తాడు కానీ మనసులో ఉండే బాధను మాత్రము బంధాల విలువ తెలుసుకొని మాత్రమే మోయగలడు ఆ బంధం ప్రేమైనా సరే స్నేహమైనా సరే ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపించడానికి నేను మన గాంధీ ఫాలో అనుకుంటానవా భగత్ సింగ్ ఫాలో అవునరా అని చెప్తారన్నమాట శర్వానంద్ లేకపోతే రావు రమేష్ చెప్పే థింగ్స్ అయితే నేను దూరదర్శన్లో మహాభారత యుద్ధం చూసి పెరిగిన మనిషిని ఎదుటోడు ఏదైనా బాణం వేస్తే వాడికి తిరిగి ఎదురే బాణం వేయాలో నాకు బాగా తెలుసు అని చెప్తాడనమాట సో ఇట్లాంటి డైలాగ్స్ అనే నాకు పర్సనలీ నాకు బాగా నచ్చింది फ्रेंडशिप लव గురించి చాలా చూపిస్తారన్నమాట మిస్ అండర్స్టాండింగ్స్ ఎట్లా ఉంటుంది ఆ దాని తర్వాత కూడా ఫ్రెండ్షిప్ వాల్యూ ఎట్లా ఉంటుంది ఒక ప్యూర్ లవ్ అనేది చూపిస్తారన్నమాట ప్యూర్ లవ్ అంటే ఓన్లీ లవ్ బయట తిరగడమే కాదన్నమాట అది మీకు క్లైమాక్స్ లో తెలుస్తుందన్నమాట నేను ఎక్కువ చెప్తా కింద కామెంట్ సెక్షన్ లో నన్ను వేసుకుంటారు అన్ని ముందే చెప్పేస్తాను ఇంద్ర నువ్వు చూడకుండా అని సో అది అది ఆడియన్స్ కి నేను చెప్పేది సూపర్ ఏం కాదు యావరేజ్ ఉంది సినిమా హీరోలు న్యాయం చేశారు అబ్బయ్య హీరోలు న్యాయం చేశారు క్యారెక్టర్లు న్యాయం చేశారు కానీ స్టోరీ న్యాయం చేయలేదు భయ్యా యావరేజ్ ఫ్లిక్ కంప్లీట్ గా అయితే మటుకు 3 టైటిల్ జస్టిఫికేషన్ అంటే కంప్లీట్ గా సముద్రం దగ్గరే స్టోరీ అంతా కూడా వైజాగ్ పోర్ట్ ఏరియాలో కంప్లీట్ గా స్టోరీ లవ్ స్టోరీ లవ్ ట్రాక్ అంతా ఒకటే వైపు వెళ్తుంది భయ్య హీరోయిన్ అసలు అనూన్య ఇమాన్యుయల్ ఎందుకున్నది అనేది అర్థం కాలే కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ట్రాక్ ఆమె అండ్ డైరెక్షన్ వైజ్ కంప్లీట్ గా చాలా బాగుంది డైరెక్షన్ కానీ టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీలో కంటెంట్ మిస్సింగ్ అంతే రెగ్యులర్ రొటీన్ స్టోరీ ల్యాగ్ ఉంది కంప్లీట్ గా ల్యాగ్ ఉంది సినిమా అంతా కూడా ఎక్కడా కూడా ఈస్టోడి జనాల్ని థియేటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు వన్ టైం వాచబుల్ అంతే లేదు కనిపిస్తుంది భయ్య సిద్ధార్థ్ గారి రోల్ ఫస్ట్ హాఫ్ లో కొంత ఉంటుంది సెకండ్ హాఫ్ లో మళ్ళీ రీఎంట్రీ అవుతుంది సిద్ధార్థ్ గారి కంబ్యాక్ అయితే ఉంది కంప్లీట్ గా ఆయన యాక్షన్ వైజ్ మటుకు చాలా బాగుంది లేదు ఇద్దరు హీరోస్ కంప్లీట్ గా మూవీకి న్యాయం చేశారు రావు రమేష్ గారు జవత్ బాబు గారు వాళ్ళ రోల్ వరకు పర్ఫెక్ట్ అది రావు రమేష్ గారు యాక్షన్ అయితే మటుకు హైలైట్ భయ్య పండే భయ్య క్యారెక్టర్స్ అయితే పండే చెప్తున్నా కదా జవత్ బాబు గారు రోల్ ఎక్సలెంట్ భయ్య జవత్ బాబు గారు కానీ రావు రమేష్ గారు కానీ వాళ్ళ రోల్స్కి వాళ్ళు కంప్లీట్ న్యాయం చేశారు ఎక్కడ కూడా తగ్గలే అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మైనస్ అంటే స్టోరీ ల్యాక్ ఉంది భయ్య కంప్లీట్గా అంటే అంత మూవీ
సిద్ధార్థ్ కి పెద్ద హిట్ అండి. సిద్ధార్థ్ కి ఆయన యాక్టింగ్ కి ఆయన పర్ఫార్మెన్స్ కి మంచి హిట్. థాంక్యూ అండి. ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు సిద్ధార్థ్ ఇంకా శర్వానంద్ కాంబో అయితే చాలా బాగుండే. ఫిల్మ్ చాలా కొత్త ఉండే, నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ. హీరోయిన్ గురించి హీరోయిన్ గురించి అంటే ఇక అద్దరిది ఎవరి పాత్రలు వాళ్ళు చాలా బాగా ప్లే చేశారు. అందరికీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే వచ్చింది అందరికీ. ఓవరాల్ చాలా నాకైతే చాలా నచ్చింది. అదంతా నాకు తెలీదు. ఉట్టి సినిమా చూశాను సిద్ధార్థ్ కోసం అని చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. బొమ్మరిల్లు తర్వాత ఇక అలాంటి ఫిలిం తర్వాత ఇలాంటి ఫిలిం అంటే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఫిలిం అంటే లాక్డౌన్ తర్వాత ఫస్ట్ ఫిలిం నాది చూడడం. ఒక పీస్ఫుల్ ఎంటర్టైనర్, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో బాగా హెవీ ఎంటర్టైన్మెంట్. అది మూవీ పైన ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఏ ఎక్స్పెక్టేషన్తో లేకపోయినా వస్తే చాలా మంచి ఫిలిం. రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 5 నేను 4 అయితే ఇవ్వచ్చు. ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగా ఆడుతుంది సినిమా. విఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్ అనుకోవచ్చు. చాలా బాగుంది సినిమా, అంత బాగుందండి. అసలు ఎవరిని ఎక్కడ అంచడానికి లేదు. త్రూ అవుట్ ద ఫిలిం ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ప్లేస్ అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ప్లేస్. చాలా బాగుంది సినిమా. యా హిట్ అయ్యి 5 out of 5 అని కానీ 4 out of 5. చాలా బాగున్నాయి. నేను ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ మాస్ కానీ సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనం ఎక్స్పెక్ట్ చేయలేం తన రోల్, బట్ ఫైనల్లీ ద ఎండింగ్ ఇస్ వెరీ నైస్. ఎంజాయ్డ్. మీ రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 10 to 9 ఇస్తాం. 9 ఇస్తాం అనుకోవచ్చు. శర్వానంద్ పర్ఫార్మెన్స్ బాగుంది, సిద్ధార్థ్ అది ఇంకా బాగుంది. హైలైట్ చాలా బాగుంది. సాంగ్స్ వెర్ గుడ్, అన్నీ బాగున్నాయి. ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ కొంచెం రొటీన్ ఉంది, కానీ సెకండ్ ఆఫ్ చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు. అదైతే హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ ది అదితిది చాలా బాగుంది. అను ఇమాన్యుల్ పర్లేదు, లైక్ షీజ్ ఓకే, బట్ అదితిది చాలా బాగుంది. తన యాక్షన్ కానీ అంతా న్యాచురల్గా అనిపించింది, యాక్టింగ్లో అనిపించలేదు. రావు రమేష్ ఎప్పుడైనా హైలైట్. ఇక్కడ కొత్త క్యారెక్టర్ కొత్తగా ఉంది. జగపతి బాబు గారిది పాజిటివ్ రోలే, కానీ కొంచెం నెగిటివ్ ఉంటుంది, కానీ బాగుంది. సిద్ధార్థ్ హైలైట్ మళ్ళీ బ్యాక్ అని చెప్పొచ్చు. శర్వానంద్ది ఓకే, బట్ సిద్ధార్థ్ హైలైట్గా ఉంది. ఇద్దరిది హైలైట్గా ఉంది. రావు రమేష్ గారిది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్త రోల్లా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన సినిమా ఏం లేదు అసలు. ఇద్దరు హీరోలు అంటే ఎంతో ఎక్స్పెక్ట్తో బయటకు వెళ్ళాము. అసలు మనకి చూపించలేదు ఏమైనా. ఆర్ఎక్స్ హండ్రెడ్ కింద దరిద్రంగా ఉంది ఇది. వేస్ట్. అసలు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, బట్ కొంచెం ల్యాగ్ అనిపించింది. సాంగ్స్ అయితే హైలైట్. ఈ మూవీలో సాంగ్స్ అయితే చాలా హైలైట్. అండ్ నాకు సిద్ధార్థ్ చాలా బాగా అనిపించాడు అయింది. బట్ క్లైమాక్స్ చాలా బాగుంది ఈ సినిమాలో. ఎక్కువ అంటే క్లైమాక్స్, సాంగ్స్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది మేడం? మహాసముద్రం అనే దాన్ని హైలైట్ చేసుకుంటూ తీశారు సినిమా మొత్తం. వైజాగ్ లో తీశారు సినిమాటోగ్రఫీ కనిపిస్తుంది, లైక్ మొత్తం వైజాగ్ లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ కాకపోతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అది ఒకటే. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ లో ఇద్దరు ఎవరు డామినేట్ చేశారంట? ఆఫ్ కోర్స్ శర్వానే, బట్ హీరోయిన్స్ మేడం, హీరోయిన్స్ ఆ లైక్ ఇద్దరు కూడా బాగానే చేశారు. ఓకే, సినిమాకి రేటింగ్ ఎంత సార్ ఫైనల్ గా? 4 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5 4. ఓకే, థాంక్యూ మేడం. మహా అంటే సముద్రం హీరోలు అయితే శర్వానం క్యారెక్టర్ ఎలా ఉంది? శర్వానంద్ సముద్రం అయితే మహాయమో హీరోయిన్ నది. అది సినిమా అయితే సూపర్ సూపర్ సూపర్. మొత్తం డిఫరెంట్ స్టోరీ చూడచ్చు. ఏ హీరోయిన్ నచ్చింది మీకు? నాకైతే హీరోయిన్స్ ఎవరు నచ్చలే, కానీ హీరోస్ వచ్చారు. మంచి హీరోలు పెడతాం చెప్తాం. ఓకే, సిద్ధు గారు మళ్ళీ రీబ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమాతో. చాలా బాగుంది. హైలైట్ హైలైట్ ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ సెంటిమెంట్. సాంగ్స్ వచ్చాయా మీకు? నచ్చింది. మీకు శర్మ హీరో గురించి చెప్పు. హీరో గారు శర్మ సార్ హీరో.
నెక్స్ట్ కొంచెం బాయ్ చెప్పు. బాగుంది అన్న, చాలా బాగుంది. ఎమోషనల్ కూడా చాలా బాగుంది, డైలాగ్స్ కూడా చాలా బాగుంది. ట్విస్ట్ అవునండి. సో మనకి ట్విస్ట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. క్లైమాక్స్ మనకి ట్విస్ట్ కూడా బాగుంటుంది. మూవీ చాలా గుడ్ అండి, చాలా బాగుంది. ఎమోషనల్గా బాగుంది, సెంటిమెంట్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఎక్స్ట్రా ఖచ్చితంగా చాలా బాగుంది. ఉన్నారండి మా పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ ప్లస్ నేను ముగ్గురం ఉన్నాము. సేమ్ ఇప్పుడు తన ఎలా అంటే ఇప్పుడు రిలేషన్ లానే క్లోజ్. అన్న మూవీ మాత్రం బుద్ధ వాళ్ళు ఉందన్న, సీరియస్లీ చెప్తున్నా. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారాడు అంటారుగా, ఈ సినిమా చూస్తే నిజంగా ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటనేది తెలుస్తుంది. ఎగ్దమ్ ఉందన్న, అండ్ అన్నిటికంటే మించి రావు రమేష్ గారు యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసిండు. అండ్ మన గరుడ రామ్ గారు అయితే ఆయన బాడీ చూడగా నేను స్టన్ అయిపోయినా. ఇట్లా సినిమా మాత్రం సూపర్ ఉందని ఒక్క మాటలో చెప్పాలంటే వేరే లెవెల్ ఉంది సినిమా. అన్న ఒక్క సినిమాతో ఇద్దరు హీరోలకు హిట్ అన్న, ఒక్క సినిమా ఇద్దరు హీరోలకు సక్సెస్ అన్న. అదే అంటారు కదా ఒక్క బాణం రెండో షికార్ అని, ఇదే అది. ఆర్ఎక్స్ హండ్రెడ్ అవి ఇవి అన్ని బచ్చ సినిమాలు అన్న, వేరే లెవెల్ సినిమా చెప్తున్నా కదా. ఆ కేజీఎఫ్ విలన్ని చూడగానే మరో కేజీఎఫ్ ఇప్పుడే రిలీజ్ అయిందా అనిపించింది. సినిమా అయితే సూపర్ ఇచ్చి పడేసి వేరే లెవెల్ ఉందన్న, సూపర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.